అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎక్కడికక్కడ మేము సైతం అంటూ అన్ని వర్గాల వారు ఐక్యంగా ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారు. దీంతో అమరావతి రైతుల ఉత్సాహం రోజురోజుకి పెరుగుతోంది. కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలంలో సాగుతున్న మహాపాదయాత్రకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. అమరావతి పరిరక్షణ కోసం న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో ప్రపంచంలో సాగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కొండేపు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతుంది. ఇక్కడైతే ఊరు వాడ ఏకమై ఎక్కడ చూసినా ఏ విధి చూసినా కూడా పూల మీద ఈ పాదయాత్ర నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచల సత్యా ఉన్నాడు. ఈ పాదయాత్రకు ఎలాంటి భరోసా ఇస్తున్నాడు, ఎలా సంఘీబంధాలు ఇచ్చిన అంశాల గురించి తెలుసుకుందాం. మీరు ఈ పాదయాత్ర ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఈ పాదయాత్ర ఇది నాదో ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం సాగే యాత్ర. వాళ్ళందరి భావితరాల వాళ్ళ యొక్క ఉజ్వలమైన భవిష్యత్ కోసం వాళ్ళ భరోసా నింపాలి కాబట్టి ఆ రాజధాని రైతులు పాపం 30,000 ఎకరాలు ఉరాళంగా ఉచితంగా పాపం వాళ్ళు కమ్మగా పండే 3 పంటలు పండే పొలాలు వాళ్ళు ఈరోజు ఇచ్చి రాజధాని కోసం ఎంతో సదుద్దేశంతో వాళ్ళు ఇచ్చి ఒక మంచి కార్యక్రమానికి ఇస్తే ఈ యొక్క ప్రభుత్వం ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దాన్ని మేము తప్పకుండా స్వాగతిస్తాం. ఇంకా బాగా రెట్టింపుతోటి ఒకవేళ మా ప్రభుత్వం వచ్చినా నేను దాన్ని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా దాన్ని వాళ్ళని పాపం తీవ్ర వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టాడో 650 రోజులు ప్రపంచంలో ఎక్కడా లేని ఈ యొక్క ఉద్యమం ఎక్కడా చరిత్రలో కూడా చూడలేదు. అలాంటి ఉద్యమాన్ని ఈరోజు ఈ ముఖ్యమంత్రి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం బాధాకరం. ఏది ఏమైనా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ ముందు వచ్చి ఎంతో ఘనంగా వాళ్ళని ఆశీర్వదించి స్వాగతిస్తూ ఉన్నారు. అది ప్రకాశం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు వచ్చి వాళ్ళని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. యాత్రకు సంఘీభావం తెలియజేసేందుకు మార్కాపూర్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కూడా వచ్చినారు. సార్, మీరు చెప్పండి, ఈ పాదయాత్ర చూస్తుంటే జన జాతరను తలపిస్తుంది, మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుస్తున్నారు? ఈ ప్రభుత్వం ఇక్కడైనా కళ్ళు తెరవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అసలు పరిపాలన ఏ రకంగా చేస్తూ ఉందో ఒక్కసారి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళే విమర్శించుకోవాలా. ఎందుకంటే ఇన్ని వేల మంది ప్రజలు ఈరోజు స్పాంటేనియస్గా రోడ్ల మీదకి వచ్చి మాకు అమరావతి కావాలి, జై అమరావతి అని, మాకు రాజధాని కావాలి అని చెప్పి ఆ పాపం ఆ మహిళా సోదరి మిమ్మల్ని సంఘీభావంగా వేల మంది వస్తూ ఉంటే వాళ్ళకి కనీసం జాలి దయ అనేది కలగటం లేదంటే ఇంత దుర్మార్గము, ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజలకు అర్థమవుతా ఉంది. మహిళలతో పెట్టుకున్నటువంటి ఏ నాయకుడు ఈరోజు బతికి బట్టను కట్టినటువంటి పాపాన బోల. ఈరోజు 33,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చారంటే సుమారు దగ్గర 15,000-16,000 మంది మహిళల కన్నీరు ఈరోజు ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉప్పెనలో వ్యాపిస్తూ ఉంది. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ ప్రతి ఒక్క మహిళా సోదరి మన అక్క కానీ చెల్లి కానీ అమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకురా ఈ కష్టాలు, ఎక్కడ జరిగింది పొరపాటు అని ఈరోజు ఆలోచన చేసి మిమ్మల్ని కడ తీర్చేదానికి ఈరోజు ప్రజలు సిద్ధపడతా ఉన్నారు. ఈ మహాపాదయాత్రే మీ యొక్క ముప్పునకు మీ యొక్క పత్రానికి శ్రీకారం చుట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తమ నియోజకవర్గంలో పాదయాత్ర లేదన్న బాధతోటి ఏదో విధంగా ఈ పాదయాత్ర చేస్తున్న వారికి తమ ముందు చేయతనే వాళ్ళని ఉద్దేశంతో భిక్షాటన చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి పాదయాత్ర చేస్తున్న వాళ్ళకి ఇచ్చేందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు, మీరు ఏ విధంగా పాదయాత్ర? ఈరోజు ఈ అమరావతి ప్రజల మహా ఉద్యమానికి మన పాదయాత్ర ఉద్యమానికి ఈరోజు మార్కాపురం నియోజకవర్గం నుంచి వేలాదిగా వచ్చి సంఘీభావాన్ని తెలుపుతూ రాష్ట్రమంతా ఉవ్వెత్తున ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మేము మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఊరూరా జోలు పెట్టి వారికి సంఘీభావంగా వసూలు చేసి వారికి యొక్క మా యొక్క ఆర్థిక సహాయం చేయడానికి మేము కూడా ముందుకొచ్చి మా కార్యకర్తలందరూ ముందుకొచ్చి చేసినందుకు వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ మహాపాదయాత్ర ఉద్యమమే వాళ్ళ పతనానికి శ్రీకారం చుట్టి ఈరోజు ప్రభుత్వానికి చరమగీతం పాడేదానికి ప్రజలు ఉవ్వెత్తున ఉల్లువెళ్ళుతున్నారని చెప్పేసి ఈ యొక్క ఉద్యమం ద్వారా తెలియజేస్తున్నాం. ఇది పాదయాత్ర వద్ద నెలకొన్న పరిస్థితి. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాలే కాదు, పాదయాత్ర జరగని ప్రాంతాల్లో కూడా ప్రజలు తమ వంతుగా ఎక్కడికక్కడ విరాళాలు సేకరించి ఇక్కడ పాదయాత్రకు అందజేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, జనార్దన్, TV5.